గత ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వంలో మా హయాంలో 14,300 కోట్లు కేటాయింపు జరిగింది అధ్యక్ష. ఆ కేటాయింపులో భాగంగా 11,468 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో 16,852 కోట్ల కేటాయింపు చేస్తే కేవలం 7,334 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారు. కానీ అందులో వాళ్ళు పోతు 2,300 కోట్ల భారము మా మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 922 కోట్లు వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు ఇవ్వని బిల్లులు మేము బకాయిలు చెల్లించాం అధ్యక్ష ప్రభుత్వంలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అక్కడ కాంట్రాక్టులు ఆ ప్రభుత్వంలో చేసినప్పుడు చాలా మంది కూడా ఏ ప్రభుత్వాలైనా గత ప్రభుత్వాలు కాంట్రాక్టులు చేసిన బిల్లులు మిగిలితే వచ్చిన ప్రభుత్వాలు తీరుస్తాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో వీళ్ళు చాలా మంది మీద కూడా ఖర్చుతో ఈ ప్రభుత్వం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా మంది కాంట్రాక్టర్లు చాలా మందికి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సార్ అవి ఇస్తాం కాబట్టే కదా సార్, మీ మాదిరిగా మేమేం పెట్టిపోలే ఖర్చులు ఎక్కడ చూపిలా, కోర్టుకు పోయి తీసుకొచ్చినా కూడా మీరు డబ్బులు ఇవ్వాలా? మంత్రి ఈ రోజు గారెంటీ డిపార్ట్మెంట్ తల ఎత్తుకొని తిరిగేటువంటి డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈ రోజు ఆత్మహత్యలు తీసుకుని వస్తే మీరు గుంతలు పెట్టిపోతే 47 కోట్ల రూపాయలు మీరు బిల్లులు చేసినామని ఈ రోజు చెప్పారు మంత్రి గారు. మీరు చేస్తే మేము ఇచ్చాం మంత్రి గారు. సార్ వారు అడుగుతుంటే కంప్లీట్ చేయనివ్వండి, వాళ్ళు చెప్పిన మాట్లాడనివ్వండి, వాళ్ళు చెప్తే నేను మాట్లాడతా, మేము సైలెంట్ గా చెప్తున్నాం, వాళ్ళు కూడా ఉన్నారు. గత 5 వేల కోట్లు ఖర్చు పెట్టామని గొప్పగా చెప్పి ఉంటే వాళ్ళు చెప్పింది అధ్యక్ష 45,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే ఇక్కడ మళ్ళీ ఇన్ని గుంతలు ఎందుకు పెడతాయి అధ్యక్ష? ఎందుకు రైతులు వాళ్ళు కానీ యొక్క కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకుంటారు? ఈరోజు గుంతలు పడి కంపెనీలు కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పోతే కొన్ని కంపెనీలు రావడానికి కానీ టూరిజం కానీ కూడా లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరమ్మతుల కోసం 861 కోట్ల రూపాయలతో ఈరోజు గుంతలు పుడిచే కార్యక్రమం చేపడితే ఈరోజు ఈ పత్రిక రాసే ఏమని గుంతలలో చెడుతల మేళం. చెడుతల మేళం ఎవరు చేశారు ప్రజలకు తెలుసు, గుంతల ప్రభుత్వం ఎవరిదో తెలుసు, చెడుతల మేళమా ఇంకా ఏ మేళం వాయించారో ప్రజలందరూ కూడా చూశారు. అందుకే చెప్పారు అధ్యక్ష 101.75 బ్యాలెన్స్ తీస్తే 411 వచ్చినారు అధ్యక్ష. ఈరోజు చెడుతల మేళం ఎవరు వాయించుకుంటారో ప్రజలు చూస్తా ఉన్నారు. చూసుకోండి సార్ ఇంకా అది కూడా చెప్తా. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో ఈరోజు 9,554 కోట్ల రూపాయలు ఈరోజు మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష జనరల్గా ఎక్కడైనా ఏ ప్రభుత్వాలు ఉండే కానీ కూడా రోడ్ అండ్ డీన్ తగిన ఆర్ఎండ్బిలో 5 సంవత్సరాలు పని చేస్తే ఆ కాలం అయిపోతానే రిన్యూవల్స్ చేస్తారు అధ్యక్ష. ఏ ఒక్క రోడ్డు కూడా రిన్యూవల్ చేసిన పాపాన పోలేదు కాబట్టి ఈరోజు రోడ్లకు ఈ దుస్థితి రావడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలు. గతంలో ప్రభుత్వంలో వైఫల్యాల వలనే ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు కేంద్ర ఎన్డీపి వర్కులు అధ్యక్ష వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే ఏజెన్సీలు తీసుకొచ్చారు. ఎక్కడా లేని విధంగా జిల్లానంతా ఒక యూనిట్ కింద చేశారు అధ్యక్ష. జిల్లాను ఒక యూనిట్ కింద చేసిన తర్వాత అప్పుడు ఉండేటువంటి వాళ్ళ కావాల్సినటువంటి కాంట్రాక్టులకు ఎవరిని కూడా కాంట్రాక్ట్లు వేయనీయకుండా వాళ్ళకు అనుకూలమైన సంస్థలకు ఆ రోజు కోట్లు పెడితే ఆ ఎన్డీబీ వర్కులు ఇప్పటికీ కూడా చేయలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా మా ప్రభుత్వం ఇప్పుడు ఒకటే దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ విధానంలో ఏ విధంగా రోడ్లు వసూలు చేస్తూ ఉన్నాయి, ఆ పీపీపీ విధానం వల్ల కూడా తీసుకురావాలని కూడా మేము రాష్ట్రాలలో తిరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాడు పక్క రాష్ట్రాల అధ్యక్ష నాడు పక్క రాష్ట్రాలు ఎక్కడైనా కానీ మా ప్రభుత్వాలు ఉండేప్పుడు వేరే రాష్ట్రాలు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రోడ్ల విధానం కానీ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కానీ వాటి విధానం రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారే ఇక్కడ వీటి మీద జోకులు వేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అని గత ప్రభుత్వం రోడ్ల మీద కూడా వేయడం జరిగింది అధ్యక్ష. లిఫ్ట్ చేయండి మినిస్టర్ గారు. అరే నా జీతాన్ని రహదారులు చెప్పినా కానీ రాష్ట్ర రహదారులు అడిగాడు మంత్రి గారు. సభ్యులు అడిగిన దానికి జవాబు మంత్రి గారు అడిగిన దానికి
మంత్రి గారు మీకు ఏ జవాబు కావాలో చెప్తా, మీకు ఏ జవాబు కావాలో చెప్తా. రామచంద్రారెడ్డి గారు నేను సప్లిమెంటరీ ఉందా గురించి స్పష్టంగా అడిగాను అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి. కూర్చోండి రామచంద్రరెడ్డి గారు. అధ్యక్ష నేను స్పష్టంగా కడప రేణుగుంట మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మంజూరైంది, అది ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు, అక్కడ వాళ్ళకు నష్టపరిహారం ఇంకా చెల్లించాల్సింది ఉంది, ఎప్పుడు చెల్లిస్తారు అనేటటువంటి ప్రశ్న నేను మంత్రి వర్యులు గారు, దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. అధ్యక్ష సభ్యులు అడిగిన దానికి కూడా గ్రీన్ ఫీల్డ్ దానికి చెప్పాము, అక్కడ కొన్ని సమస్యలు గత ప్రభుత్వంలో